టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు తిరుగులేని విజయాలు సాధించి పెట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు, కానీ ఐపీఎల్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఐపీఎల్ ఈ సీజన్ ముగియగానే టీ20 క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం అతడి ఫిట్నెస్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. మహి ఇంకా చాలా ఏళ్ల పాటు క్రికెట్ ఆడాలని, దీంతో భారత క్రికెట్ ఐపీఎల్ కు ప్రయోజనం కలుగుతుందని పలువురు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ధోని కావాలనుకుంటే మరికొన్నేళ్ల పాటు ఆడడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సైతం స్పందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ధోని మరో 5 ఏళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉందన్నాడు. ధోని ఎందుకు వీడ్కోలు పలకాలి? అతడేమీ రిటైర్మెంట్ గురించి ప్రకటించలేదు, కేవలం ఇతరులే దీని గురించి మాట్లాడుతున్నారు. అతడిలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆధారంగా మరో 5 ఏళ్లు ఆడొచ్చు. అయితే ధోని కెప్టెన్ గా కొనసాగకపోవచ్చు. అభిమానులు మాత్రం అతన్ని బ్యాటర్గా, సిఎస్కే మెంటార్గా చూడాలని కోరుకుంటున్నారు అంటూ యూసఫ్ పఠాన్ చెప్పుకొచ్చాడు.